శ్రీమాత్రే నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ శ్రీ అరుణాచలేశ్వర నమ పత్తి మార్గం ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలుగా ఈ సంవత్సరం గత సంవత్సరంలో మన పడిన బాధల నుంచి ఇబ్బందుల నుంచి తొలగిపోతూ ఈ సంవత్సరం మన ప్రేక్షకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ధన సంపత్తు సంపదలతో హ్యాపీగా కుటుంబ సౌభాగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దూరదశ రాశుల్లో ఇప్పుడు మనం మిథున రాశి గురించి మాట్లాడుకుందాం మిథున రాశి వారికి జనవరి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖులోపు ఎలా ఉన్నారు అని చూసుకుంటే మిథున రాశి వారికి చిన్న ఇబ్బంది ఏంటంటే మిథున రాశిలో పుట్టిన వారికి వారి యొక్క సంతాన పరంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు అంటే సంతాన పరంగా ఎడ్యుకేషన్ విషయం కావచ్చు తర్వాత వారు దారి తప్పుతున్నారు అనే విషయంలో కొంత ఆందోళన అయితే మిథున రాసి వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది ఎందుకు జాగ్రత్తలు పాటించమంటున్నాను సంతాన కారకత్వం వీరు చేయి దాటిపోయే అవకాశం కలిగి ఉంటారు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కొంచెం కొంచెం తేడాగా జరుగుతుందన్న ఫీలింగ్ కూడా తల్లిదండ్రులకి మిథున రాసులు పుట్టిన వారికి అవకాశం ఎక్కువ ఉందండి అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఎడ్యుకేషన్ పరంగా కొత్త కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారంటే ఎడ్యుకేషన్ పరంగా నేను ఎలా చేస్తే చదివితే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎలా చేసుకున్నా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు విద్యాపరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ కొత్త నిర్ణయాలు తీసుకొని ఎడ్యుకేషన్ పరంగా దూర ప్రాంతాలు వెళదామనుకున్నా కూడా విద్యార్థులకి ఇది సదవకాశం చదువు కాలం అంటే మంచి కాలం అని చెప్పవచ్చు కానీ విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్న విద్యార్థులకి మాత్రం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు అలానే వివాహం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు వివాహ పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు దశమాధిపతి కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంత నీచలో ఉన్నాడు కాబట్టి అంటే అనుకూలంగా లేడు కాబట్టి నీచలో ఉన్నాడు కాబట్టి వృత్తి విషయాల్లో ఉద్యోగపర విషయాల్లో ఇప్పుడున్న టైంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తొందరపాటుతనంతో అవతల వ్యక్తులు మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు కూడా కలిగి ఉంటారు దానివల్ల మీరు మానసికమైన శోభను కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు దానివల్ల నేను తప్పు చేయకపోయినా బాధపడుతున్నాననే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇలా బాధపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు జాబ్ విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది కానీ మిథున రాశి వారికి అదృష్టం ఏంటో తెలుసా మీ శక్తి సామర్థ్యాలు ముందుగానే అవతల వ్యక్తులు అవగాహన లేకుండా మాట్లాడిన తర్వాత మీ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలిసిన తర్వాత వారు వచ్చి మిమ్మల్ని గౌరవించే పద్ధతి చాలా బాగుంటుంది అంటే వారి అనుకోకుండా వారు మీ శక్తి సామర్థ్యాన్ని బహ్ గ్రేట్ సార్ మీరు అనే విషయాన్ని కూడా అంటే అప్పుడు దాకా కూడా మీరు బాధపడింది అక్కడికి వచ్చేసరికి మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని అవతల పెద్ద గమనించి మిమ్మల్ని గొప్పవాడుగా కీర్తించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఈ రాశి వారు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే ఓపుకున్నంత వరకు కూడా డైలీ లక్ష్మీదేవికి శాద్ధం వరకు కూడా లక్ష్మీదేవి కావచ్చు లలిత శాస్త్రం లక్ష్మీ కౌచం కావచ్చు లలిత శాస్త్రం కావచ్చు ధనానికి సంబంధ విషయాల్లో ఆ కాస్త పారాయణం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి